పితా పుత్ర పవిత్రాత్మ నామమున. క్రీస్తు నాదుని యందు మిక్కిలిగా ప్రేమించబడుతున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు బిడ్డలారా, ఈ పవిత్రమైనటువంటి సమయంలో మిమ్మలందరినీ కూడా వాక్య ధ్యానాంశమునకు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈనాటి వాక్య ధ్యానాంశం నిర్గమాకాండము 3:14. దేవుడు మోషేతో నేను ఉన్నవాడను అని అనెను. ఆయన మరియు ఆయన ఉన్నవాడు నన్ను మీ కడకు పంపెను అని ఇశ్రాయేలుతో చెప్పమనెను. అవును ప్రియ సహోదరి సహోదరులారా, మన దేవుడు యావే దేవుడు ఉన్నవాడు. ఇజ్రాయేలు ప్రజలు బబిలోనియ బానిసత్వంతో మరగిపోవచ్చుండగా వారందరినీ కూడా విడుదలను కావించుటకు, వారి బాధల నుండి, ఇబ్బందుల నుండి, కష్టాల నుండి విడుదలను దయచేయటానికి దేవుడు, ఇదిగో నేను ఉన్నవాడను, మీ కష్టాల్లో ఉన్నవాడను, మీ బాధల్లో ఉన్నవాడను, మీ నిరుత్సాహంలో ఉన్నవాడను, కనుక మీరందరూ కూడా మీ యొక్క బాధల నుండి, వేదం నుండి, ఇక్కట్ల నుండి, శ్రమల నుండి విడుదలనిచ్చేటువంటి దేవుడు నేనే, కనుక మీరందరూ కూడా నా యొద్దకు రండి అని మోయిజు ద్వారా యావే దేవుడు నేను ఉన్న దేవుడను, యాకోబు దేవుడను, ఇసాకు దేవుడను, అబ్రహాము దేవుడను అని వాగ్దానం చేసి పలుకుతూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరులారా. మరి ముఖ్యముగా దేవాతి దేవుడు నేను ఉన్నవాడనని ఎందుకు పలుకుచు ఉన్నాడు అంటే, ఏ వ్యక్తి అయితే దేవుణ్ణి విశ్వసించి నమ్మి ఆయన యొక్క కృపను పొందటానికి ఆశతో తహతహలాడుతూ ఆరాటపడుతూ ఉంటాడో అటువంటి వ్యక్తితో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఉన్నవాడను, సజీవుడైనటువంటి దేవుడను, నేను రాయిని కాదు, రప్పను కాదు, చెట్టును కాదు, పుట్టను కాదు, నేను సజీవముగా ఉన్న దేవుడనని చెప్పేసి ప్రభువు మరి మోయిసు ప్రవక్త ద్వారా పలుకుతూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరులారా. ఉన్నవాడనని మాటలతో చెప్పటమే కాకుండా ప్రతి ఒక్క కార్యములో కూడా తన స్వరముతో మాట్లాడి ఉన్నాడు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, వీరు వాగ్దాన భూమికి, అంటే ఇజ్రాయేలు ప్రజలు వాగ్దాన భూమికి బయలుదేరి వెళ్ళేటువంటి సమయంలో అనేకమైనటువంటి కష్టాలు వచ్చాయి, బాధలు వచ్చాయి. ఏమిటి ఆ కష్టాలు బాధలు అంటే, తినటానికి తిండి కరువు అయిపోయినది, తాగటానికి నీరు కరువు అయిపోయినది. వారు ఫరో రాజు దగ్గర ఉన్నప్పుడు ఎంతో కొంత వారు కడుపు నింపుకుంటూ ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఈ ప్రయాణాన్ని కొనసాగించున్నారో, మోయిసు ప్రవక్త ఆధ్వర్యంలో అనేకమైనటువంటి కష్టాలు వచ్చినప్పుడు మోయిసు ప్రవక్త కూడా ఏమి చేయలేనటువంటి దుర్పరిస్థితితో, నిరుత్సాహముతో మోకరించి యావే దేవుడికి ప్రార్థించినప్పుడు, ఇదిగో నేను ఉన్న దేవుడను, నేను మీతో ఉన్నానని చెప్పి ఇదిగో యావే దేవుడు మోయిసు ప్రవక్త ద్వారా, ఇదిగో ఈ కర్రను తీసుకొని ఈ రాయిని ముట్టమనగానే రాతి నుండి నీటిని రప్పించినటువంటి దేవుడు మన దేవుడు, మనతో ఉన్నటువంటి దేవుడు ప్రియ సహోదరి సహోదరులారా. ఆకాశము నుండి మన్నాను కురిపించినటువంటి దేవుడు మనకున్నటువంటి దేవుడు, మన దేవుడు ఉన్నతమైనటువంటి దేవుడు, సజీవమైనటువంటి దేవుడు. తండ్రి అని పిలిచినప్పుడు కుమార అని చెప్పేసి, బాధల్లో ఉన్నప్పుడు, విమర్శలతో ఉన్నప్పుడు, ఇతర శత్రుత్వంతో మనము పనాగం పండి ఏ పని చేయలేనటువంటి నిరుత్సాహముతో బంధించబడినప్పుడు మనకు విడుదలనిచ్చినటువంటి దేవుడు, మనకున్నటువంటి దేవుడు, మన యావే దేవుడు ప్రియ సహోదరి సహోదరులారా. ఫరో రాజు ఇజ్రాయేలు ప్రజల మీదకు దండెత్తి ఇజ్రాయేలు ప్రజలు మరి వెళ్ళొచ్చు ఉండగా, ఆ సముద్రాన్ని దాటొచ్చు ఉండగా, ఇదిగో ఆ మోయిసు ప్రవక్త ద్వారా సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి, ఇదిగో నేను ఉన్నటువంటి దేవుడను, సజీవుడైనటువంటి దేవుడను, ఎవరైతే నా యందు ఉంటారో నేను వాని యందు ఉంటానని చెప్పేసి వాక్యములు సెలవిచ్చినటువంటి విధముగా దేవుడు ప్రతి పనిలోనూ, ప్రతి మాటలోనూ, ప్రతి అడుగులోనూ, ప్రతి ఆలోచనలోనూ ఆయన
వారితో ఉన్నాడు. అదేవిధంగా ఈరోజు ఆయనని విశ్వసిస్తూ ఆయన ఆజ్ఞానుసారంగా ఆయన చిత్తానుసారంగా జీవించేటువంటి వారిలో కూడా ఆయన అనునిత్యము వారిలో జీవిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, కనుక ఎంతవరకు మనము ప్రభువులో జీవిస్తూ ఉంటామో దేవుడు మనలో జీవిస్తూ ఉంటాడు. అందుకనే యోహాను సువార్త 10వ అధ్యాయంలో అంటున్నాడు, నేను నిజమైనటువంటి ద్రాక్షావల్లిని, మీరందరూ కూడా నా రెమ్మలు, ఎవరైతే నన్ను అంటి పెట్టుకుని ఉంటారో వారు చిగురించేటువంటి ఆకులంటువంటి వారు అని ప్రభు పలుకుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మన దేవుడు ఇసాకు దేవుడు, యాకోబు దేవుడు, అబ్రహాము దేవుడు, మన అక్కర్లను తీర్చేటువంటి దేవుడు, మనకు విడుదలనిచ్చేటువంటి దేవుడు, మనందరినీ కూడా పాలు వెన్న పొంగి పొరలేటువంటి ప్రాంతానికి పంపించేటువంటి దేవుడు, తల్లి కంటే తండ్రి కంటే మికుటంగా ప్రేమించేటువంటి దేవుడు. కనుక ఆయనను మనం మర్చిపోయినట్లయితే మన జీవితంలో శాంతి ఉండదు, సమాధానం ఉండదు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు వాక్యంలో సెలవిచ్చినటువంటి విధముగా నేను ఉన్నవాడను అంటే మీరు పిలిస్తే పలికేటువంటి దేవుడను, మీ యొక్క హృదయాల్లో చొచ్చుకుపోయి జీవించేటువంటి దేవుణ్ణి అని చెప్పేసి ప్రభు పలుకుతున్నాడు. కనుక ఆ దేవుడు మనలో ఉండాలి అంటే, మనలో వశం చేసుకోవాలంటే మనమందరము కూడా మన అనుదిన జీవితంలో విశ్వాసముతోనూ భక్తితోనూ వినయముతోనూ దేవుని అనుసరించాలి. అదే విధముగా మన జీవితంలో ఏదైతే మంచి ఉంటుందో ఆ మంచినే ఎన్నుకొని మంచి క్రియలు చేస్తూ మానవత్వంతో ప్రభుని మనం అనుసరించాలి. ప్రభు యొక్క మార్గాన్ని మనము ప్రభు యొక్క మార్గములో మనమందరం కూడా పయనించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, కనుక వాక్యంలో సెలవిచ్చినట్టు విధముగా ప్రియ సహోదరి సహోదరులారా, నిర్గమా కాండము 20వ అధ్యాయము మరి 3వ వచనం అంటున్నాడు, నేను తప్ప మరొక దేవుడు ఈ లోకంలో లేనే లేడు, ఒకవేళ నేను కాదని మీ ఇష్టానుసారంగా రాయికి రప్పకు పుట్టకు మరి మీరు కొలిసినట్లయితే, ఆరాధించినట్లయితే, మీరు కాదు మీ తాతలు కాదు 3 తరాల వరకు మిమ్మల్ని నేను ఖండిస్తాను, శిక్షిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కనుక ఆకాశము కానీ కింది ఉన్నటువంటి నీటి కింద ఉన్నటువంటి మరి ప్రదేశాన్ని కానీ అంటే భూమిని కానీ మీద ఉన్నటువంటి వీటన్నిటిలో దేనిని కొలిచినా కూడా నేను ఊరుకోను, నేను ఉగ్రత్వంతో జీవిస్తానంటున్నాడు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మన దేవుడు ఉన్నటువంటి వాడు, ఉన్నవాడు, మనతో అనునిత్యము ఉండేటువంటి దేవుడు, మనల్ని అక్కర్లు తీర్చేటువంటి దేవుడు, మనందరినీ కూడా తన అప్పును చేర్చుకునేటువంటి దేవుడు. కనుక ఆ ఉన్నటువంటి దేవుడు అయినటువంటి మరి యావే దేవుణ్ణి మనమందరము కూడా ఆత్మశుద్ధితో ఆరాధించి గణపరిచే భాగ్యాన్ని ప్రభు మనకు దయచేయాలని, మరి ముఖ్యంగా ఈ తపస్కాలములు ఆ ఉన్నటువంటి యావే దేవుణ్ణి మరి మార్గంలో పయనించాలంటే మనకు వచ్చేటువంటి శోధనలను, అపరాధములను, వచ్చేటువంటి టెంప్టేషన్ అన్నిటిని కూడా జయించి ఆత్మశక్తితో ఆత్మశుద్ధితో దేవుణ్ణి ఆరాధించి గణపరిచేటువంటి భాగ్యాన్ని ప్రభు మనందరూ కూడా దయచేయాలని ప్రత్యేకంగా మనం ప్రార్థన చేద్దాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున.